చట్నీలో ఎలుక. సుల్తాన్పూర్ జేఎన్టీయులో ఘటన. కడిగేందుకు నీళ్లు పోసిన పాత్రలో ఎలుక పడిందన్న ప్రిన్సిపల్ సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వండి. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లోని హాస్టళ్ళు క్యాంటీన్లలో తనిఖీలు చేయండి. అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలని చూస్తా ఉన్నాం కదా. ఈ ఎలుకను జూమ్ చేయరు అబ్బాయి. కడగడానికి నీళ్లు పోసింది కాదు అది, యాక్చువల్గా చట్నీలోనే నిజంగానే ఎలుకెళ్ళింది అది. అది ఏడి ఏ హాస్టల్ అనేది నేను చూపిస్తాను చూడరు ఇప్పుడు మీకు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల కోసం చేసిన చట్నీలో ఎలుక ప్రత్యక్షమైంది. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా మంగళవారం కలకలం సృష్టించింది. హాస్టల్లో చేసిన చట్నీలో ఎలుక పడి తిరుగుతూ కనిపించగా ఆ దృశ్యాలను విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపల్ నరసింహ హాస్టల్ను సందర్శించారు. చట్నీ పాత్రలో ఎలుక పడింది వాస్తవమేనని, కానీ విద్యార్థులు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు పోసి ఉంచిన పాత్రలో పడిందని ఆయన సమాధానం ఇచ్చారు. తప్పించుకునే స్టేట్మెంట్. బాధ్యులను తొలగించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశం. ఘటనపై దర్యాప్తుకు మంత్రి ఆదేశం. ఏం ఆదేశాలు చేస్తే ఏమున్నది? ఆ ఎలుక పోని చచ్చిపోయిన ఎలుక అంటే అట్లా కూడా కాదు తెలుసా. ఆ ఎలుక ఈత్తుంది దాంట్లో, ఆ చట్నీలో ఈత్తుంది. చట్నీలో ఎలుక. సుల్తాన్పూర్ జేఎన్టీయులో ఘటన. కడిగేందుకు నీళ్లు పోసిన పాత్రలో ఎలుక పడిందన్న ప్రిన్సిపల్ సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వండి. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లోని హాస్టళ్ళు క్యాంటీన్లలో తనిఖీలు చేయండి. అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలని చూస్తా ఉన్నాం కదా. ఈ ఎలుకను జూమ్ చేయరు అబ్బాయి. కడగడానికి నీళ్లు పోసింది కాదు అది, యాక్చువల్గా చట్నీలోనే నిజంగానే ఎలుకెళ్ళింది అది. అది ఏడి ఏ హాస్టల్ అనేది నేను చూపిస్తాను చూడరు ఇప్పుడు మీకు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల కోసం చేసిన చట్నీలో ఎలుక ప్రత్యక్షమైంది. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా మంగళవారం కలకలం సృష్టించింది. హాస్టల్లో చేసిన చట్నీలో ఎలుక పడి తిరుగుతూ కనిపించగా ఆ దృశ్యాలను విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపల్ నరసింహ హాస్టల్ను సందర్శించారు. చట్నీ పాత్రలో ఎలుక పడింది వాస్తవమేనని, కానీ విద్యార్థులు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు పోసి ఉంచిన పాత్రలో పడిందని ఆయన సమాధానం ఇచ్చారు. తప్పించుకునే స్టేట్మెంట్. బాధ్యులను తొలగించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశం. ఘటనపై దర్యాప్తుకు మంత్రి ఆదేశం. ఏం ఆదేశాలు చేస్తే ఏమున్నది? ఆ ఎలుక పోని చచ్చిపోయిన ఎలుక అంటే అట్లా కూడా కాదు తెలుసా. ఆ ఎలుక ఈత్తుంది దాంట్లో, ఆ చట్నీలో ఈత్తుంది.